फ्रेंड्स वेलकम टू दिस चैनल ना पे रूफस मेरे चूस्तुन्नारु रूफस हैक्स द टेक्नोलॉजी चैनल ई वीडियो द्वारा मनम एलांटी ऐप्स गानी सॉफ्टवेयर्स गानी इंस्टॉल चेयकुंडाने डाउनलोड चेयकुंडाने डायरेक्ट इंटरनेट लो मनल्नी मनम कार्टूनिफाई चेसुकोवडम एला अनि चेप्पि मनम वीडियो द्वारा तेलुसुकोबोतुन्नाम ई कार्टूनिफाई चेसुकोवडम अंटे एंटंटे मनम मन फोटोनी कार्टून लागा मार्चनम अन्नमाट सो आ विधंगा एलांटी फोटो अंटे आयना ఎలాంటి ఫోటో అప్లోడ్ చేసినా కానీ మన ఫోటోని మనం కార్టూన్గా దీంట్లో మనం మార్చుకోవచ్చు అనమాట. సో అలా మనం కార్టూన్గా మార్చుకోవడానికి ఉపయోగపడే బెస్ట్ 10 వెబ్సైట్ల గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో దీనిలో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి కార్టూనిఫై. ఈ కార్టూనిఫై అనే వెబ్సైట్లో ఏంటంటే మన ఫోటోలు మనం అప్లోడ్ చేసి మనం కార్టూన్గా మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం వెల్కమ్ టు కార్టూనిఫై .de అని ఉంటుంది. ఇక్కడ మనం మేల ఫిమేల మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం మన ఫోటో అప్లోడ్ చేసినట్టయితే మన ఫోటో అనేది ఈ విధంగా కార్టూన్ లాగా మారిపోతుంది అనమాట. సో ఇలా మనం కార్టూన్గా మనం మన ఫోటోని మార్చుకోవచ్చు. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి దీని పేరు పిక్ఏఫేస్. సో ఇక్కడ ఏంటంటే మనం క్రియేట్ అవతార్ అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ క్రియేట్ అవతార్ దగ్గర లేదంటే ఇక్కడ కింద కూడా క్రియేట్ అవతార్ అని చెప్పి ఉంటుంది. సో ఇక్కడ మనం క్లిక్ చేసి మన ఫోటోని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మన ఫోటో అనేది ఒక అవతార్ లాగా లేదంటే ఒక కార్టూన్ లాగా మారిపోతుంది అనమాట. సో ఇది ఈ బెస్ట్ వెబ్సైట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇంకొక వెబ్సైట్ ఐటూన్ .net. సో దీంట్లో కూడా ఏంటంటే మనకి ఇక్కడ బ్రౌజర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ బ్రౌజర్ అనే ఆప్షన్ ద్వారా ఏంటంటే మనము మన మొబైల్లో కానీ మన కంప్యూటర్లో ఉన్న ఫోటోని కానీ మనం ఇక్కడ బ్రౌజ్ చేసి అటాచ్ చేసినట్టయితే ఆ ఫోటోని అది కార్టూన్గా మార్చేస్తుంది అనమాట. లేదంటే మనకు ఏదైనా వెబ్సైట్లో మన ఫోటో ఉన్నట్టయితే దాని ఇక్కడ అప్లోడ్ యూఆర్ఎల్ చెప్పి ఇక్కడ చూపిస్తుంది. ఆ యూఆర్ఎల్ని కాపీ చేసి మనము అటాచ్ చేసినప్పటికీ కూడా మనకు మన ఫోటో అనేది కార్టూన్గా మారి మనకు చూపించడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి దీని పేరు avachara.com. సో avachara.com లో కూడా ఇక్కడ మెన్స్ గర్ల్స్ అని ఇక్కడ టూ మనకు ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడ మన మెన్స్ పైన క్లిక్ చేసినట్టయితే మెన్ ఫేస్ మనం అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో అప్లోడ్ చేసిన తర్వాత అది మనకు మెన్ కార్టూన్ లాగా అది మారిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకు ఆ కార్టూన్కి సంబంధించిన ఐ కలర్స్ కానీ తర్వాత నోస్ ఏ విధంగా ఉండాలని కానీ లేదంటే మౌత్ ఏ విధంగా ఉండాలి, ఐబ్రోస్ ఏ విధంగా ఉండాలి, హెయిర్ ఏ విధంగా ఉండాలి అని చెప్పి కూడా మనం కస్టమ్గా చేంజ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఈ వెబ్సైట్లో ఆప్షన్ ఇచ్చారనమాట. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి avatarmaker.com. ఈ avatarmaker.com లో కూడా మన ఫోటోని మనము ఒక అవతార్ లాగా లేదంటే ఒక కార్టూన్గా మనం మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మన జెండర్ ఏదైతే అది మనం చూజ్ చేసుకొని మన జెండర్ చూజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాలంలో మన ఫోటో అప్లోడ్ చేస్తే మన ఫోటో అనేది అవతార్గా లేదంటే కార్టూన్గా మారిపోతుంది అనమాట. ఈ నెక్స్ట్ వెబ్సైట్ పేరు వచ్చేసి vistubi.com. ఈ vistubi.com లో కూడా ఏంటంటే మనకు ఇక్కడ కస్టమైజ్ ఇమేజెస్ ఉంటాయి, లేదా డైరెక్ట్ క్యాప్చర్ చేసుకోవచ్చు, లేదా టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మన ఫోటోని ఏంటంటే మనము అటాచ్ చేసి మనం ఒక కార్టూన్గా మనం ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఒక మంచి వెబ్సైట్. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి ద కార్టూనిస్ట్ మీ అనమాట. సో ఇక్కడ స్టార్ట్ హియర్ అని చెప్పి మనం క్లిక్ చేసిన వెంటనే మనకు మన ఫోటో అప్లోడ్ చేయడానికి ఆప్షన్ అడుగుతుంది. సో ఆ విధంగా అప్లోడ్ చేయడానికి ఆప్షన్ వచ్చినప్పుడు మనం అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మన ఫోటోని మనము ఈ విధంగా ఉన్న ఫోటోని ఈ విధంగా మన కార్టూన్గా మనం మార్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి kusocartoon.com అనమాట. సో దీంట్లో కూడా మన కార్టూన్కి అయినా ట్యాగ్ యాడ్ చేయవచ్చు, లేదంటే ఏదైనా నేమ్ యాడ్ చేయవచ్చు. తర్వాత ఇక్కడ 3 types ఆఫ్ కార్టూన్ పిక్చర్స్ అయితే మనం చూపిస్తాయి, picture 1, picture 2, picture 3 అని చెప్పి. సో ఇక్కడ మనకు ఏ విధంగా కావాలని కొంచెం క్లిక్ చేసి మనం ఇక్కడ బ్రౌజ్ చేసి మన ఫోటోని అటాచ్ చేసి ఫోటో టు కార్టూన్ క్లిక్ చేసిన వెంటనే మన ఫోటో కార్టూన్ లాగా మారిపోతుంది. చాలా ఈజీగా ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. సో ఎలాంటి ఫోటోని కూడా మనం అప్లై చేసి మన కార్టూన్గా మార్చవచ్చు ఈ వెబ్సైట్ ద్వారా. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి దీని పేరు cartoonize.net అనమాట. సో దీంట్లో కూడా ఇక్కడ మనకు అప్లోడ్ డిస్క్ అని చెప్పి ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ అప్లోడ్ డిస్క్ అంటే మన ఫోన్లో కానీ మన పీసీలో కానీ ఉంటే ఇక్కడ బ్రౌజ్ చేసి అటాచ్ చేసి మనం అప్లోడ్ చేస్తాము. లేదంటే అప్లోడ్ యూఆర్ఎల్ అని చెప్పి ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ కూడా మన యూఆర్ఎల్లో కానీ అంటే ఏదైనా వెబ్సైట్లో మన యూఆర్ఎల్లో మనకు ఫోటో ఉన్నట్టయితే ఆ ఫోటో యూఆర్ఎల్ సంబంధించిన యూఆర్ఎల్ని మనం కాపీ పేస్ట్ చేసి ఇక్కడ మనం కార్టూనిస్ట్గా మనం కార్టూన్గా మనం మార్చవచ్చు అనమాట. నెక్స్ట్ వెబ్సైట్ పేరు ఏంటంటే దీని పేరు cartoon.fo.co. సో దీంట్లో కూడా ఏంటంటే మనం ఇక్కడ సెలెక్ట్ ఫోటోకి 3 options ఇచ్చారు, ఇక్కడ ఫ్రమ్ డిస్క్, ఫ్రమ్ యూఆర్ఎల్, ఫ్రమ్ ఫేస్బుక్ అని చెప్పి. సో మన ఫోటో ఎక్కడుంటే ఆ విధంగా మనం దాని ఫోటోని అటాచ్ చేసేసి మనము ఆ ఫోటోని కార్టూనిస్ట్గా మార్చవచ్చు అనమాట. సో ఈ ఫోటోని మనం కార్టూన్గా మార్చడంతో పాటు వాటికి మనం ఎఫెక్ట్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ఆప్షన్స్ కూడా దీంట్లో ఉంటాయి. ఈ విధంగా మనము స్మైల్ ఇచ్చినట్టుగా, లేకపోతే ఐబ్రోస్ మనం చేంజ్ చేసినట్టుగా, లేదంటే మూమెంట్స్ ఉన్నట్టుగా కూడా మనము ఈ వెబ్సైట్లో మనం కార్టూన్కి మనము ఎఫెక్ట్స్ కానీ మూమెంట్స్ కానీ ఇవ్వచ్చు అనమాట. సో ఇవి మనము ఎలాంటి యాప్స్ మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోకుండా
లేదంటే మనం కంప్యూటర్ వాడుతున్నట్టయితే మన పీసీలో ఎలాంటి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయకుండా మనం డైరెక్ట్ ఆన్లైన్లోనే మన ఫోటోలని కార్టూన్గా మార్చడానికి ఉపయోగించే బెస్ట్ వెబ్సైట్స్ అన్నమాట. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.